సిఎండి న్యూస్ కి స్వాగతం. నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరు పట్టణ గ్రామీణ ప్రాంతాలలో గుర్తు తెలియని కొత్త వారి కదలికల పట్ల, కొత్త తరహా నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని తెలిపిన ఆత్మకూరు ఎస్ఐ శివశంకర్రావు. ఇటీవల ఆత్మకూరు పట్టణంలో జరిగిన కొన్ని సంఘటనలపై విచారణ చేపట్టిన ఆత్మకూరు ఎస్ఐ శివశంకర్రావు నేరాలు నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. లోనాప్, సైబర్ నేరాలు కొత్త తరహాలో జరుగుతున్నాయి. అలాగే మహిళలను, వృద్ధులను మోసం చేసే వ్యక్తులను ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తూ ఉండాలని ఆయన తెలిపారు. ఇటీవల పట్టణంలో ఓ వృద్ధురాలిని పోలీసులమంటూ చేసిన మోసం పట్ల, అలాగే పట్టణంలో పలుచోట్ల జరిగిన నేరాలను విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ కొత్త వారి కదలికల పట్ల ఏమైనా అనుమానం ఉంటే నేరుగా ఎస్ఐ గారికి కానీ లేదా స్టేషన్లో కానీ సమాచారం అందించాలని కోరారు. పట్టణంలో పోలీసు నిఘాను మరింతగా పెంచుతున్నామని, మరికొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు కూడా రంగం సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఆత్మకూరు పట్టణ ప్రజలకు మరియు ఆత్మకూరు గ్రామీణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అపరిచిత వ్యక్తులు ఎవరన్నా వచ్చినట్లయితే ఇమీడియట్గా అలక్ష్యం చేయకుండా, మనకెందుకులే అనుకోకుండా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇటీవల అక్కడక్కడ పోలీసులు అని చెప్పేసి ప్రజలను మోసం చేసి వారి విలువైనటువంటి డబ్బులు, బంగారు నగలు దొంగిలించే బ్యాచి ఉన్నందున ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్న ఒక 5 రోజుల నాడు బ్యాగ్ లిఫ్టింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసి జైలు పంపించడం జరిగింది. అట్లాగే మీ వైపు నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా అపరిచితులు, బయట వ్యక్తులు ఎవరైనా కనిపించినట్లయితే 100 కానీ పోలీసు వారికి కానీ ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన ఇమీడియట్గా మేము స్పందించి వారిని అదుపులో తీసుకుని వారిని జైలు పంపించే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అలాగే లోన్ యాప్లు కూడా ఏది పడితే మెసేజ్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి సైబర్ నేరాలు పాల్పడే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నందున అలాంటి లోన్ యాప్ల ద్వారా వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఏదైనా కొత్త లింకులు వచ్చినప్పుడు ఆ లింకులు ఓపెన్ చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి ధనాన్ని పోగొట్టుకోవద్దని తెలియజేస్తున్నాను. ఏదైనా సమస్యలు ఉన్నాయో ఇమీడియట్గా పోలీసు వారికి సమాచారం చేస్తే మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాము. అట్లాగే ప్రజలు కూడా ఎవరైనా అపరిచితులు, అనుమానితులు వచ్చి మేము పోలీసులు అని కానీ లేదా మీ దొంగలు తిరుగుతారు, మీ బంగారు ఆభరణాలు జాగ్రత్త చేసుకోండి, మాయమాటలు చెప్పేవారిని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు, నమ్మొద్దు. ఇమీడియట్గా పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే మేము అటు వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. నేరాల విషయంలో ఆత్మకూరు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండి నేరాల అదుపులో భాగస్వాములు అవ్వాల్సిందిగా కోరుతున్నాను.